దాదాపు 17,11,000 పైచీలకు ఓట్లున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కానీ ఈరోజు ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా కోల్పోతా ఉన్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి ఈ 2 సంవత్సరాల పరిపాలనలో 2019లో జరిగిన అనేక పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో ఈరోజు దాదాపు తిరుపతి పార్లమెంటుకి సంబంధించి కూడా దాదాపు మంచి లక్షల మెజారిటీతో ఈరోజు వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. నిన్నటి దాకేమో తెలుగుదేశం పార్టీ బీజేపీలు మేమంటే మేము గెలుస్తాం, తిరుపతిలో ఇలా జరిగింది, తిరుపతిలో ఇలా జరిగింది, రెఫరెండమ్స్ ఏదేదో మాట్లాడి ఈరోజు కనీసం ఓట్లు అడగలేని పరిస్థితుల్లో ఈరోజు ఒక కొత్త డ్రామాకి తెరదించారు. దాదాపు 17,00,000 ఓటర్లు ఉన్న ఈ పార్లమెంట్లో తిరుమలలో సంబంధించి ఏ విధంగా తిరుమల పవిత్రతను కూడా తిరుపతి పవిత్రతను కూడా ఏ విధంగా మంట కలుపుతున్నారనే దానికి ఈరోజు టూరిస్టులు వస్తారు, వేలాది మంది భక్తులు బస్సుల్లో వస్తున్న వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఈ దొంగోట్లని వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు దొంగోటేను వచ్చారా ఈ ఓటేను వచ్చారా అని చెప్పి వాళ్ళందరినీ కూడా అవమానకరంగా మాట్లాడుతూ ఈరోజు ఏదీ లేక ఒక కొత్త డ్రామాకి తెరదీసి ఈరోజు వాడు అడుగుతాను 17,11,000 ఓటర్లు ఉంటే బస్సుల్లో తీసుకొస్తున్నామంటే దొంగోట్లు బుద్ధుందా? లక్షల మెజారిటీతో గెలిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొంగోటు వేసుకోవాల్సిన అవసరమే వచ్చింది? అది ఏదైనా గత్యంతరం ఉంటే మీకుంది. డిపాజిట్లు కోల్పోతున్నా, కనీసం డిపాజిట్లను తెచ్చుకోవాలని చెప్పి దొంగోట్లు తరించే సంస్కృతి అది మీ పార్టీది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఈరోజు తిరుపతి పార్లమెంటు ఏ విధంగా ఎన్నిక జరిగింది, అధికార దుర్వినియోగం లేకుండా ఒక ట్రాన్స్పరెంట్గా డబ్బు మద్యం ఎక్కడా కూడా విచ్చలవిడితనం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక పద్ధతి ప్రకారం ఎక్కడా కూడా ఓటర్లని మభ్యపెట్టకుండా కేవలం ఒక సంక్షేమ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 2 సంవత్సరాల పరిపాలన మీద ఈరోజు ఎన్నికకు పోవటం జరిగింది, అదేవిధంగా మీ అందరం కూడా ఆయన నాయకత్వంలో ఎన్నికలు కూడా అదేవిధంగా కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక పక్క ఓడిపోతా ఉన్న భయంతో పొద్దు నుంచి దొంగోట్లు వేసేస్తున్నారు అని చెప్పి టూరిస్టులు మహిళల దగ్గరికి వెళ్ళటం, ఆ బస్సులను ఆపటం, ఆ బస్సుల దగ్గరికి వెళ్ళి లేదా తిరుమల దర్శనానికి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను, కాళహస్తికి కానీ తిరుమలకు కానీ రోజు కొన్ని 100ల బస్సులు, తిరుమలకైతే కొన్ని 1000 బస్సులు రోజు కూడా అక్కడికి వస్తాయి. టూరిస్టులు అనేక ప్రాంతాల నుంచి ఆ ప్రాంతానికి వస్తారు, వస్తే వాళ్ళని పట్టుకోబోయి ఏదో ఒక విధంగా వాళ్ళు మీడియాలో ఎల్లో మీడియాలో ఎదో ప్రచారాలు పొద్దు నుంచి దొంగోట్లు వేసుకుంటున్నారు. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే ఆ బీజేపీ పార్టీ వాళ్ళకి కానీ కనీసం ఎన్నికలు కనీసం మీరు కంటెస్ట్ చేసుకోలేక ఓటమిని ఇంత డిపాజిట్లు ప్రజలు ఇట్లాంటి ఒక మ్యాండేట్ ఇస్తుంటే మీకు ఒక దరిద్రమైన మీకు డిపాజిట్లు కోల్పోయే మ్యాండేట్ మీకు ఇస్తున్నారు, లక్షల మెజారిటీ మ్యాండేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంటే ఒప్పుకోండి. 2019లో రిజల్ట్ కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఒక ఓటమని ఒప్పుకోలేనికుండా ప్రజలు ఇచ్చిన తీర్పుని, ప్రజలు ఇవ్వబోతున్న తీర్పుని గౌరవించి మీరు ఏం తప్పులు చేశారు, మీరు ఏం దాంట్లో ఉండాల్సింది పోయి మేము మంచి పరిపాలన చేసాం, మాకేం ఓట్లు వేయాలనుకున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగోట్లు వేసుకోవాలని గెలిచిందని చెప్పి ఏదో ప్రచారం. ఓ పార్లమెంట్లో 17,00,000 ఓట్లు ఉన్నాయి, అసలు ఎవడ వెళ్ళినా సాధ్యం అవుతుందే? అసలు మాట్లాడేదానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాలు రాజకీయం చెప్పుకుంటున్నాయి, నీకు కనీసం బుద్ధి జ్ఞానం లేదా? కనీసం మినిమం సంస్కారం లేదా? కనీసం ఇది లేదా? తిరుమలకి ఎన్ని 1000 బస్సులు వస్తాయి, టూరిస్టులు వస్తారు, ఎంతమంది ఆడికి వచ్చి దైవదర్శనానికి వస్తారని వాళ్ళందరినీ ఆపి వాళ్ళందరినీ అవమానపరిచే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ట్రాన్స్పరెంట్గా ఎన్నిక జరిగిందనేది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా మద్యం డబ్బు కానీ ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం కానీ మీరు చేశారు నంద్యాల బై ఎలక్షన్, ఆ ఎలక్షన్కి ఈ ఎలక్షన్స్కి ఒకసారి తేడా చూడండి. మీరు చేసిన బై ఎలక్షన్స్కి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వస్తున్న బై ఎలక్షన్ చూడండి. ఎక్కడైనా మేము అధికార దుర్వినియోగం కానీ డబ్బు కానీ ఇట్లాంటి ఎడైనా కానీ ఇది చేసామా? ఒక ట్రాన్స్పరెంట్గా ప్రజా తీర్పు కోసం తను చేసిన సంక్షేమం, తను చేసిన అభివృద్ధి మీద ఒక నమ్మకంతో
ఈరోజు ప్రజా తీర్పుకి జగన్ రెడ్డి గారు వెళ్ళారు. పొద్దున్న నుంచి చూస్తున్నాం అనేక అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో నుంచి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేస్తా ఉన్నారు. దాదాపు దాంట్లో 75% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నారు. లక్షల మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పి పొద్దున్నే అందరు కూడా ఇదే అయిపోతే ఒక కొత్త డ్రామాకి తిరుమల తిరుపతిలో ఇప్పుడు తిరుమల తిరుపతి దీన్ని ఎవరు నాశనం చేస్తున్నారు? వచ్చే టూరిస్టులను ఆపి సిగ్గు లేకుండా ఒక సంస్కారం లేకుండా బస్సులు నాపటం, ఈ ఓట్లని దొంగోట్లు అని చెప్పటం, ఒక టూరిస్టుని అవమానపరిచే విధంగా ఎవరు ఈరోజు ప్రవర్తిస్తున్నారు? సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నీకు 40 సంవత్సరాలు చేసిన నీకు కనీసం ఇంత దిగజారి ఎస్ ఒప్పుకో. ప్రజలు మాకు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నమ్మకంతో ఇచ్చారు. మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అదే ఆలోచన చేయాల్సింది. పోయి అది వదిలేసి ఈ విధమైన ఒక యదవ ప్రచారం బస్సులో తీసుకు, ఎంతమందిని బస్సులో తీస్తారు? 17,11,000 ఓట్లు ఒక పార్లమెంట్లో ఏందో బాధ. ఎన్ని బస్సులో తీసుకుంటే ఎన్ని వస్తాయి? ఏందని ఇది ఎన్ని లక్షలు? ఈరోజు లక్షల మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దీవించిపోతా ఉన్నారు. ఒకవైపు ఇట్లాంటి నీచ నికృష్టప యదవ ఆలోచనలు యదవ ప్రచారాలు మాని ప్రజల్ని అవమానపరిచే విధంగా, ప్రజల్ని హేళన చేసే విధంగా, ఓటర్స్ని కించపరిచే విధంగా ప్రవర్తించొద్దు. కనీసం నీకు వయసుకి 72 సంవత్సరాలు వయసు బయట పడిపోయింది, మతిస్థిమితం కోల్పోయినావు, సహనం కోల్పోతున్నావు, కనీసం రెస్ట్ తీసుకో. పోయి ప్రశాంతంగా ప్రజలు ఎలాగో నీకు రామ్ రామ్ పాడేశారు, పోయి ప్రశాంతంగా ఇళ్ళతో తీసుకొని లాస్ట్లో ఈ 72 సంవత్సరాల వయసులో ఇట్లాంటి అబద్ధపు నీచపు చేష్టాలు, మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నావు నీకు తెలిసే కన్నా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకో. ఎలాగో 72 రిటైర్మెంట్ స్టేజ్ కూడా చాలా దాటేసు, అట్లాంటి పోయి ఇట్లాంటి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పార్టీకి మీకు వచ్చి 5-6% ఓట్ షేర్ వస్తుంది, ఇంకొక ఆయనకి 16-17 వస్తుంది. ఇది మీ పరిస్థితులు ఈ రాష్ట్రంలో. ఓటమిని ఒప్పుకోలేక దరిద్రమైన నీచమైన దొంగోట్లతో ఏదో చేసేసాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు తెలియజేసేది ఇట్లాంటి నీచ పనులకి తిరుమలలో ఉన్న ప్రజల్ని, తిరుపతిలో ప్రజల్ని అవహేళన చేస్తూ, కించపరుస్తూ, అవమానపరుస్తూ చేస్తుంది. నీకు తప్పకుండా తిరుపతి పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్తారు. ప్రజలు కూడా పొద్దున్న నుంచి మంచి స్పందనంతో వచ్చి ఓటు వేస్తున్నారు. ఎండని కూడా చూడకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ ఓటుని వినియోగించుకుంటున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా వచ్చి, సాయంకాలం 7 దాకా పోలింగ్ ఉంది, అందరూ కూడా వచ్చి మీ ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక సానుకూలంగా ఒక మంచి మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.